కార్మికుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు చేయుత అందించాలని అప్పుడే కోరిక కుటుంబాలలో జీవ వెలుగు కనిపిస్తుందని భారత కార్మిక సంఘాల సమైక్య నాయకులు చుక్క వెంకటరమణ ప్రగతిశీల మహిళా సంఘం విశాఖ జిల్లా కార్యదర్శి ఇంద్రా ప్రభుత్వాలను కోరారు మేడే సందర్భంగా విశాఖపట్నం జిల్లా చినముష్టివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో కార్మిక దినోత్సవాన్ని వైభవంగా నిర్జరిపించారు కార్మిక వర్గాలకు అమరులైన వీరులకందరికి విప్లవ జోహార్లు తెలియజేసుకుంటున్నామండి 134వ మేడే జరుగుతున్న ఇంకా కార్మికులు పోరాటం చేస్తూనే ఉన్నారు ఎంతో మంది అమరులు అయ్యి 8 గంటలు మాకు పనివేతనం కావాలని కృషి చేసి చికాగో నగరంలో ఎంతో మంది అమరులై ఈ ప్రాణాలను అర్పితం చేశారు ఈ మేడే ప్రత్యేకత అయితే ఎందరో అమరవీరులు త్యాగ ఫలితంగా ఈ రోజు 8 గంటల పని దినం అమలు జరుగుతోంది ఆ అమరవీరులకి ప్రత్యేక జోహార్లు అర్పించుకుంటున్నాం ప్రత్యేకంగా ఈ విపత్తు కారణంలో ఈ వైరస్ కరోనా మహమ్మారి కారణంలో అనేకమైన